Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా టీవీ. ఫ్రెండ్స్, రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఏదైనా డిగ్రీ అర్హతతో మరొక మంచి ప్రభుత్వ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ అసిస్టెంట్స్ అనే ఉద్యోగాల్ని 372 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అలాగే అసిస్టెంట్ మేనేజర్స్ అనే ఉద్యోగాల్ని 73 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అన్ని జిల్లాలలో కూడా ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ వివరాలు అన్నీ కూడా వీడియోలో చూద్దాం. అలాగనే వీరికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, సెలక్షన్ ప్రొసీజర్, అప్లికేషన్ ప్రొసీజర్, శాలరీ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో కంప్లీట్గా చూద్దాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాకే నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ఇటువంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మేము ముందుకు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఇటువంటి ఉద్యోగ నోటిఫికేషన్స్ అన్ని కూడా మీ మొబైల్కి రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో ఫ్రీగా వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్స్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో కూడా రిలీజ్ అవుతున్నాయి. నోటిఫికేషన్ ద్వారా 2 రకాల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాల్ని మరియు అసిస్టెంట్ మేనేజర్ అటువంటి ఉద్యోగాల్ని కూడా భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఇండివిజువల్గా నోటిఫికేషన్స్ అన్ని జిల్లాలలో కూడా విడుదలవడం జరిగింది. అన్ని జిల్లాల ఇన్ఫర్మేషన్ యొక్క లింక్స్ అన్నీ కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగనే స్టాఫ్ అసిస్టెంట్కు సంబంధించి నోటిఫికేషన్ వివరాలు మనం చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే అభ్యర్థులకు వచ్చేసి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ క్వాలిఫై ఉంటే సరిపోతుంది. అలాగనే తెలుగు లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అంటే తెలుగు చదవటం, రాయటం, మాట్లాడటం కూడా వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగనే ఇంగ్లీష్కి సంబంధించి నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక అభ్యర్థులకు వచ్చేసి ఫీజు కూడా ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫీజు ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్ అనమాట. సో అప్లై చేసుకునే ముందు ఆలోచన చేసుకొని అప్లై చేయండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 250 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగనే జనరల్ మరియు బీసీ అభ్యర్థులు వచ్చేసి 900 రూపీస్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, బీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి వచ్చేసి 10 ఇయర్స్ చొప్పున ఏజ్లో రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగనే డిపార్ట్మెంట్ వారీగా కూడా ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు గమనించుకొని మ్యాక్సిమంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి. అలాగే పే స్కేల్ కనుక మనం చూసినట్లయితే స్టాఫ్ అసిస్టెంట్కి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ 17,900 మెన్షన్ చేశారు. అంటే 18,000 అనమాట రౌండ్ ఫిగర్ చేస్తే. అన్ని అలవెన్సెస్ అన్ని కలుపుకొని కూడా దగ్గరగా 25,000 వరకు కూడా శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఇంత మంచి శాలరీతో నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులందరూ కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో సంబంధించి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి తెలంగాణ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా లోకల్ క్యాండిడేట్స్ కిందనే వీరందరూ తీసుకొని ఈ జాబ్స్ సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే అప్లై చేసుకున్న అభ్యర్థులకు వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే 2 రకాల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ క్వాలిఫైన అభ్యర్థుల్ని మెయిన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మెయిన్స్లో కూడా క్వాలిఫైన అభ్యర్థులను వచ్చేసి జాబ్ సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి 2 రకాలుగా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి మనం ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక గమనించినట్లయితే ఎగ్జామ్ అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 35 క్వశ్చన్స్ 30 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటాయి. సో 60 మినిట్స్లో ఎగ్జామినేషన్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కనుక క్లియర్ చేసిన అభ్యర్థులను మెయిన్స్ సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మెయిన్స్కి సంబంధించిన ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకొని ఈ జాబ్స్కి అప్లై చేయండి. ఇందులోనే భాగంగా అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ వివరాలు కూడా చూద్దాం. సో ఇక ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే 19/2/2022 అంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అలాగనే మార్చి 6 వరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు.
సో 24th April ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పి ఇప్పుడే మెన్షన్ చేయడం జరిగింది. సో మనం చూసుకున్నట్లయితే అన్ని జిల్లాలలో కూడా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న నోటిఫికేషన్ వచ్చేసి ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించి స్టాఫ్ అసిస్టెంట్ యొక్క నోటిఫికేషన్ వివరాలు చూసాం. ఇలాగే అన్ని జిల్లాలలో కూడా స్టాఫ్ అసిస్టెంట్కి సపరేట్గా అసిస్టెంట్ మేనేజర్ సపరేట్గా కూడా నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. వెంటనే మీ జిల్లా వెబ్సైట్ని యొక్క ఒకసారి డిస్క్రిప్షన్లో చూడండి, అక్కడ వెబ్సైట్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ ద్వారా మీ జిల్లాలో రిలీజ్ అయిన నోటిఫికేషన్ వివరాలు తెలుసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లై చేయండి. ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కూడా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూస్తున్నాం. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు సంబంధించి ఇక్కడ కూడా షెడ్యూల్ సేమ్గా ఇవ్వడం జరిగింది. 19/2/2022 నుంచి March 6 వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే వీరికి వచ్చేసి 23rd April ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నట్లు మెన్షన్ చేశారు. అంటే స్టాఫ్ అసిస్టెంట్ కంటే ఒక రోజు ముందుగా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీస్ని రోస్టర్ పాయింట్స్ వారీగా కూడా ఇవ్వడం జరిగింది. సో చూసుకోవచ్చు. ఇక అలాగనే వీరికి వచ్చేసి పే స్కేల్ కనుక మనం చూసినట్లయితే వీరికి వచ్చేసి 26,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీ ఇవ్వడం జరిగింది. అన్ని అలవెన్సెస్ కలుపుకొని దగ్గర దగ్గరగా 40,000 రూపాయల వరకు కూడా శాలరీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి తెలంగాణ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అలాగనే చూసినట్లయితే ఏజ్ లిమిట్ వీరికి కూడా 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఇక వీరికి వచ్చేసి మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏదైనా డిగ్రీ ఉన్నవారైతే 60% అగ్రిగేట్ మార్క్స్తో ఉన్నవారు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిగ్రీలో కామర్స్ సబ్జెక్ట్స్ ఉన్నవారు వచ్చేసి 55% అగ్రిగేట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. అటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా వీరికి వచ్చేసి తెలుగు లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. అలాగనే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫీజుగా సేమ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ కూడా సేమ్గా ఇవ్వడం జరిగింది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి. అలాగనే మెయిన్స్కి వచ్చేసి డిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు గమనించుకొని అప్లై చేసుకోండి. సో టోటల్గా మనం చూసుకుంటే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. వెంటనే చెక్ చేసుకొని అప్లై చేయండి, ఎక్కువ సమయం లేదు. 6 March లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది. సో వెంటనే అప్లై చేసి ఒక జాబ్ను సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా రాష్ట్రంలో విడుదలవుతున్నటువంటి ప్రతి ఒక్క లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుంటారు. అలాగనే నోటిఫికేషన్ PDFs అన్నీ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ అన్నీ కూడా వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.